ఏపీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో అడుగుపెట్టారు. దీంతో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద సందడి నెలకొంది. జై చంద్రబాబు, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. పలువురు నేతలు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. ఇకపై తరచూ పార్టీ కార్యాలయానికి చంద్రబాబు వెళ్లనున్నట్లు సమాచారం. కమంత్రులు కూడా అక్కడ అందుబాటులో ఉండనున్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ చంద్రబాబు ముందుకు సాగనున్నారు. ఏపీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో అడుగుపెట్టారు. దీంతో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద సందడి నెలకొంది. జై చంద్రబాబు, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. పలువురు నేతలు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. ఇకపై తరచూ పార్టీ కార్యాలయానికి చంద్రబాబు వెళ్లనున్నట్లు సమాచారం. ఇక మంత్రులు కూడా అక్కడే అందుబాటులో ఉండనున్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ చంద్రబాబు ముందుకు సాగనున్నారు. ఐదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ కరస్పాండెంట్ హరీష్ లైవ్ లో అందిస్తారు. ఎస్ హరీష్. పవన్, ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈరోజు ఆయన తొలిసారిగా మంగళగిరిలో ఉన్నటువంటి పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. దీంతో పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ శ్రేణులు, పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఆయన చూసేందుకు పెద్ద ఎత్తున తరలి రావడంతో ప్రస్తుతం సందడి వాతావరణం కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం చంద్రబాబుకి సంబంధించినటువంటి నాయకులు, పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. దీంతో ఆయనతో ఫోటోలు దిగేందుకు కూడా పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు, నాయకులు, కార్యకర్తలంతా కూడా ఇక్కడికి పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. వారు చంద్రబాబు ఈ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈసారి ఎక్కువ సమయం, ఈసారి నుంచి అంటే గతంతో పోల్చుకుంటే ఈసారి ఎక్కువగా పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు, పార్టీ సంబంధించినటువంటి కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించాలన్నటువంటి ఒక విన్నపం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు నాయకత్వం నుంచి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అందులో భాగంగా ఈరోజు ఆయన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తల్ని స్వయంగా కలుసుకుంటున్నారు. వాళ్ళతో, వాళ్ళందరితో కూడా కలిసి ఫోటో దిగడం ద్వారా ఆ కార్యకర్తల్ని, నాయకుల్ని పూర్తిగా అభినందిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పెద్దకూరపాడు నుంచి వచ్చాను సార్, బాబు గారిని కలవడం కోసం. మేము కలిసిన చాలా ఆసక్తికరంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది కూడా. ఈరోజు మాకు కలిసి మమ్మల్ని దగ్గరికి పిలిచి అడిగారు, మా విషయం కూడా మాట్లాడాము. మేము గోపాల్ మిత్రగా పనిచేసామని చెప్పాం, మీకు న్యాయం చేస్తామని చెప్పారు. ఈరోజు కాబట్టి మన పార్టీ ఎప్పుడు మనకు తోడుగా ఉంటుందని చెప్పారు. ఎప్పుడు మీకు తోడుగా అండగా మన పార్టీ నిలబడిద్దని హామీ ఇచ్చారు. ఆ సంతోషంతో మేము అందరం హ్యాపీగా బయటకు వెళ్ళిపోతాం. అంటే పవర్లోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చారు. అయితే ఎక్కువ సమయం పార్టీకి కేటాయించాలన్నటువంటి ఒక విన్నపం, ఒక రిక్వెస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల నాయకుల నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంతో పోల్చుకుంటే ఈసారి పార్టీ బాగా డెవలప్ అయింది, అధిక శాతం సీట్లు కూడా దక్కించుకునేటువంటి సిచ్యువేషన్ ఉంది. మీరు ఏం చెప్తారు ఒక సాధారణ కార్యకర్తగా? పార్టీ కోసం కష్టపడ్డారు కాబట్టి పార్టీ కార్యకర్తల కోసం ఈరోజు నిలబడ్డారు. పార్టీ కూడా ఉన్నత స్థాయిలో ఎక్కువ సీట్లు రావడానికి కారణమైంది బాబు గారి మీద నమ్మకంతో ప్రజలు కూడా వేశారు కాబట్టి ఈరోజు మనకి అవకాశం వచ్చింది. ఆయన కూడా పార్టీ కూడా కష్టపడతారు, మనకు రాజధాని కోసం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకొని బాబు గారితో కూడా మనం నడవాలని ఆశిస్తున్నాం. మీద పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఆయనతో ఫోటో దిగడం కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అభిమానులు పెద్ద ఎత్తున పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలిరావడంతో కొంతవరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో సందడి వాతావరణం కనిపిస్తుంది. మహిళలు, యువత ఎక్కువగా చంద్రబాబుని కలిసేందుకు రావడం, ఆయనతో ఫోటోలు దిగేందుకు, సెల్ఫీ దిగేందుకు కూడా ప్రయత్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. లోపల పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలతో చంద్రబాబు విడివిడిగా కూడా వాళ్ళ సంక్షేమాన్ని గురించి, వాళ్ళ బాగోగుల గురించి అడిగి తెలుసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో పార్టీ తిరిగి అధికారంలో రావడం కోసం ఐదేళ్ల పాటు పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, క్యాడర్ అంతా కూడా తీవ్రంగా ఆవేదనకు గురైనటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకులు, కార్యకర్తలకి మనోధైర్యం కల్పించడం, వారికి సంబంధించినటువంటి బాగోగులు, వారి కుటుంబానికి సంబంధించి, వారి సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఈసారి చంద్రబాబు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు కూడా భరోసా కల్పించే
భరోసా కల్పించేటువంటి క్రమంలో భాగంగా పార్టీ నాయకత్వంతో ప్రత్యేకంగా మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేశారు. సో కార్యకర్తలు నాయకులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో చంద్రబాబు విడివిడిగా కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎందుకంటే 5 ఏళ్ల పాటు చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి పూర్తిగా అధికార పార్టీకి సంబంధించినంత వరకు కూడా ఒత్తిళ్లను తలొగ్గి వారికి సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, సాంఘికంగా కావచ్చు, తీవ్ర ఇబ్బందులు పడినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ కార్యకర్తలందరినీ కూడా పూర్తిగా ఆదుకుంటామని చెప్పి ఇప్పటికే చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా కలుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, బాబు గారిని కలిశారా, ఎలా ఉంది ఇప్పుడు పవర్? వచ్చామండి, బాబు గారిని కలవడానికి వచ్చాము. కొంచెం అవకాశం కుదరలేదు, అదే కలిసి మాట్లాడదామని. 5 ఏళ్ల పాటు పార్టీ ప్రతిపక్షంలో ఉండగా చాలా ఇబ్బందులు పడినటువంటి సిచ్యువేషన్ ఉంది. కార్యకర్తలు చాలా మంది, నాయకులు కూడా చాలా మంది ఇబ్బందులు గురైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు పవర్లోకి వచ్చిన తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారు? మీకు మీ సంక్షేమానికి సంబంధించి ఎలా ఉంది సిచ్యువేషన్? ఇప్పుడు చాలా బాగుంటుందని ఆశిస్తున్నాము. అందరు కోరుకున్న ప్రకారంగా బాబు గారు గెలిచారు, బాగుంటుందని చాలా ఆశిస్తున్నాము అందరూ. మైనారిటీ సోదరులు మెయిన్, ముఖ్యంగా మైనారిటీ సోదరులు బాగా ఆశిస్తున్నాము, బాగుంటుందండి. కొంతమంది పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కూడా చంద్రబాబు కలిసేందుకు ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే మరి కొంతమంది చంద్రబాబు అభిమానులు కావచ్చు, పౌరోహిత్యానికి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, చాలా మంది వచ్చారు. చెప్పండి, మీరు బాబు గారిని కలిశారా, ఏమన్నారు అసలు? బాబు గారు బాగానే ఉన్నారు, ఆయన చాలా హ్యాపీగా ఖుషి అవుతున్నారు, ఆయన చాలా బాగుంది. మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు దాకా ఒక దొంగకి తాళాలు ఇచ్చి పరిపాలించాడు, వాడు మొత్తం ఉన్నదంతా దోచుకుపోయాడు. ఇప్పుడన్నా ప్రజలు జాగ్రత్త పడ్డారు, ఇంకా లేకపోతే ఈసారి ఆస్తులు పోయేవి. ఆస్తులు పోకుండా ప్రజలు చాలా బాబు గారిని ఎంచుకొని, ఎన్డీఏ కూటమిని ఎంచుకొని ఇప్పుడు దాకా ప్రజలు చాలా జాగ్రత్త పడి ఓట్లేసి ఆయనకు అఖండ మెజార్టీని ఇచ్చారు. అయితే సంక్షేమంలాగా నడుస్తుంది, కానీ గారికి కొద్దిగా టైం పడుతుంది. బాబు గారు ఇప్పుడే గారు 2 రోజులు అయింది ఆయన పదవి ఎక్కి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించాలి, అన్యాయమైనటువంటి వాళ్ళకి న్యాయం చేకూర్చాలి, చట్టం తరపుని తాను చేసుకుపోవాలి. అంటే ఇప్పుడు కక్షలు కార్పణ్యాలు ఉండవు, కానీ తప్పు చేసిన వాడికి మటుకు చట్టం ద్వారా శిక్ష ఉంటుంది. ఇది మటుకు ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ఎవడైనా సరే చట్టం నుంచి ఆడు తప్పించుకోలేడు. పోలీసు వాడు మర్డర్ చేస్తే ఒక సెక్షను, సామాన్య మానవుడు మర్డర్ చేస్తే ఒక సెక్షను ఉండదు, సెక్షన్ ఒకటే ఉంటుంది. ఎవరి మీదైనా పెట్టేది అదే. కాకపోతే ఇప్పుడు దాకా మన ఆంధ్రప్రదేశ్ యొక్క అధోగతి ఏమైంది అన్నటువంటిది ప్రజలు వెనక్కి తిరిగి చూస్తుంటే 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని బాబు గారు తన యొక్క చార్నిక్యతోటి చతురతతోటి రోజు 18 గంటలు కష్టపడి ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాటుపడాలి. అలాగే కేంద్రం కూడా మనకు సహకరిస్తుంది, కేంద్రం కూడా మనకు రావాల్సినటువంటి నిధులని, లేకపోతే మనకి పోలవరం కానీ అమరావతి కానీ బాబు గారి ఆధ్వర్యంలోనే అది పూర్తవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని. సర్వేజన సుఖనోభవంతో సమస్త సన్మంగళ అనుభవంతో మీద పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ప్రత్యేకంగా చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం చూసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇందులో భాగంగానే చంద్రబాబు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలతో ఆయన సమావేశమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం పార్టీ కేంద్ర కార్యాలయంలో పైన తన ఛాంబర్లో పెళ్ళారు. ఇప్పటివరకు కూడా చంద్రబాబు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలతో కూడా సమావేశమయ్యారు. సమావేశం తర్వాత ఆయన తన ఛాంబర్కి వెళ్ళారు. ఛాంబర్లో కలిసినటువంటి ముఖ్య నాయకులు, అదేవిధంగా కొంతమంది పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలిసేటువంటి ప్రయత్నం చేస్తారు. మొత్తం మీద పదవిలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా రెండోసారి, అంటే విభజన తర్వాత రెండోసారి ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రివర్గానికి సంబంధించినటువంటి కూర్పు జరిగింది. మంత్రివర్గం కూర్పు, అదేవిధంగా పోర్ట్ఫోలియోలకు సంబంధించినటువంటి కేటాయింపులు జరిగిన ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి భాగస్వామ్యంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు భారీ మెజారిటీతో ముందుకు వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయానికి చేరుకున్నారు. కేంద్ర కార్యాలయంలో ప్రస్తుతం చంద్రబాబు పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్స్తో కూడా ఆయన తన ఛాంబర్లో సమావేశమవుతున్నారు. మొత్తమే చూసుకుంటే కనుక ఈరోజు పార్టీకి సంబంధించి పూర్తిగా సాయంత్రం దాదాపుగా 3 నుంచి 4 గంటల పాటు ఆయన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలతోనే వారి సంక్షేమానికి, వారి వాగోగులకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు. సో ఈరోజు ప్రతిసారి కూడా, అంటే
వారంలో 2 నుంచి 3 రోజుల పాటు ఇకపై పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు, పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలతో సమావేశం కావడం, పార్టీని ముందుకు తీసుకెళ్లేటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టబోతున్నారు. అందులో భాగంగానే ఈరోజు కూడా పెద్ద ఎత్తున తొలిసారిగా వచ్చినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలతో కూడా ఆయన సమావేశం నిర్వహించినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తమే చూసుకుంటే కనుక చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం కోసం ఎదురు చూసినటువంటి నాయకత్వం, కార్యకర్తలు అంతా కూడా పెద్ద ఎత్తున కేంద్ర పార్టీ కార్యాలయం చేరుకున్నారు. వాళ్ళతో కలిసి వారిని వారి సంక్షేమానికి వారి బాగోగుల గురించి కూడా చంద్రబాబు ఆరా తీయడంతో కార్యకర్తలు నాయకులు కూడా పూర్తి జోష్తో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది పవన్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరీష్.